All his promises are yes and yes in him. 2 Corinthians 1:20. When he promised something to you, he will keep it. The age of 12, the Lord promised me, I will not send your soul to Hades. And afterwards, so many disappointments, so many cruel things, so many deadly sickness, so many suicides. I always used to carry potassium cyanide. Because he promised to me, ఆయన నాకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి, I will not throw your soul into Hades. నీ యొక్క ఆత్మను నేను నరకంలో విడిచిపెట్టను అని వాగ్దానం చేస్తున్నందుకు, I am alive. నేను ఈరోజు సజీవంగా ఉన్నాను. I am alive. నేను సజీవమని చెప్పగలను. Hallelujah. Hallelujah. You can trust him. ఆయన మీద విశ్వాసం ఉంచండి. First, Jabez says, ఏసు చెప్పినటువంటి మాట నమ్మిక ఇంచు, బ్లెస్ మీ, దేవుని దీవించును గాక. ఐ హావ్ టాక్ అబౌట్ దట్ యెస్టర్డే. ఈ విషయాలు నేను దినాన్ని నేను పంచుకుని ఉన్నాను. ఫస్ట్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్, మొదటి దీవెన, లేదా రెండవది ఆత్మీయమైనటువంటి దీవెన. యాక్స్ 3 లాస్ట్ వర్స్, అపొస్తలకార్యులు 3వ అధ్యాయము చివరి వచనాల్లో, గాడ్ సెండ్ జీసస్, యేసు చెప్పినటువంటి పంపించినటువంటి పరిశుద్ధులు, టు డెలివర్ us ఫ్రమ్ ఈవిల్, ప్రతి దుష్టాత్మ నుంచి మనల్ని విమోచించడానికి పంపించున్నాడు. డెలివర్ us ఫ్రమ్ సిన్ఫుల్ లైఫ్, పాపపు జీవితం నుంచి మనల్ని విమోచించడానికి వచ్చి ఉన్నారు. Jesus has been given to us. యేసు మన కొరకు అనుగ్రహింపబడి ఉన్నాడండి. He lived a sinless life. పాపరహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి యేసు మన కొరకు అప్పగింపబడి ఉన్నాడు. The second blessing. రెండో ఆశీర్వాదం ఏంటి అంటే, worldly blessings. ఈ లోకపు ఆశీర్వాదము. In your education. నీకు విద్య రీతిలో. In your profession. నీకున్నటువంటి పరిస్థితిలో. In your business. నీకున్నటువంటి వ్యాపారములో. In anything what you do. నువ్వు చేయు ప్రతి పనిలో. In all your endeavors. నీకున్నటువంటి ప్రతి వేదనలోనూ. When God is blessing you, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తే, you will be blessed. నీవు దీవింపబడతావు. Even your house, నీ కుటుంబము. 2 Samuel 7 last verse, 2 Samuel 2వ అధ్యాయము చివరి వచనంలో, and 2 Samuel 5, 2 Samuel 5వ అధ్యాయము verse 10, 10వ వచనంలో, 1 Chronicles 11 9, దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము, and the Lord is with you, దేవుడు మీకు తోడై ఉన్నారు. Genesis 24:1, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనము. Genesis 13:1, ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనము. Genesis 24:27-35, ఆదికాండం 24వ అధ్యాయం 27-35 వచనాలు. The Lord Almighty is with you. దేవుడు అత్యద్భుతమైనటువంటి దేవాది దేవుడు మీతో పాటు ఉన్నారు. You will prosper. నీవు అభివృద్ధి చెందుతావు. You will prosper. నీవు వర్ధిల్లుతావు. You will be blessed. నీవు దీవించబడతావు. You will not beg on the street. నీవు వీధులలోకుండా అడుక్కోవింక. When the Lord leads you, దేవుడు నిన్ను నడిపిస్తుంటే, you will not borrow. నువ్వు ఎవరి ఎదుట నువ్వు నమస్కరించవు ఇంకా. You will not be barren. నువ్వు ఎన్నడూ నువ్వు ఇంకా జనులు లేని వారిగా ఉండవు. Deuteronomy 7:13, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనము. Deuteronomy 28:1-14, ద్వితీయోపదేశకాండం 28:1-14. When the Lord is with you, దేవుడు మీతో పాటు ఉంటే, what anything you do, నువ్వు చేయు ప్రతి పనిలోను, ఈవెన్ ఇన్ యువర్ స్టడీస్, నీ యొక్క విద్యలో కూడా, ఈవెన్ ఇన్ యువర్ టైనీ షాప్, నీ ఒకవేళ ఒక చిన్నటువంటి చిన్న కొట్టులోనే కానీ, ఈవెన్ ఇన్ యువర్ అగ్రికల్చర్, లేదంటే నీకున్నటువంటి యొక్క పొల విషయంలోనే, ఈవెన్ ఇన్ యువర్ కంపెనీ జాబ్, నీకున్నటువంటి యొక్క కంపెనీ ఉద్యోగంలోనే, యూ విల్ బి బ్లెస్డ్, నీవు దీవించబడతావు. చెప్పబడతావు, నీవు దీవించబడతావు. ద హైయెస్ట్ లెవెల్, అత్యున్నత రీతిగా నువ్వు దీవించబడతావు. నావు once I was a slave in medical profession, ఒకానొక దినాల్లో నేను మెడికల్ ప్రొఫెషన్ లో ఒక బానిసగా ఉంటూ ఉండేవాడిని. Now the Lord made me to study more than doctors. కానీ ఇప్పుడు వైద్యుల కంటే ఉన్నతమైన విద్య దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పగలరు దేవుని మహిమపరచండి. Not only medical profession, ఒక విద్య వైద్య సంబంధించిన విద్య మాత్రమే కాదండి, astronomy, geology, జ్యోతిష్యమే కానివ్వండి, లేదంటే చరిత్ర శాస్త్రమే కానివ్వండి, and bible sciences, లేదంటే బైబిల్ సంబంధించినటువంటి సైన్స్ ఏ కానివ్వండి, ఎనీథింగ్, పీపుల్ కెన్ ఆస్క్, ఏదైనా కానీ ప్రజలు అడగొచ్చు. వై? ఎందుకంటే జీసస్ ఇస్ విత్ మీ, యేసు నాతో పాటు ఉన్నాడు. ఐ లవ్ హిమ్, నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను. హి డిడ్ అలౌ మీ టు బి ఎ స్లేవ్ ఫారెవర్, నన్ను ఒక బానిసగా ఉంచలేదండి నా దేవుడు. హి మేడ్ మీ ఎన్ ఓనర్, నన్ను ఒక యజమానుడిగా ఉంచాడు. చెప్పగలరు దేవుని మహిమపరచండి. మై ఫస్ట్ సాలరీ వాస్ 50 rupees, నా యొక్క మొదటి జీతం 50 rupees per month in the age of 16, 16 ఏట,
Before I came to ministry, my income was 80,000 rupees per day. రోజుకి నేను దేవుని దగ్గరికి రావడానికి ముందు రోజుకి 80,000 రూపాయలు సంపాదించేవాడిని. Clap your hand and say hallelujah. చెప్పండి దేవునిమై పరదామండి. Say hallelujah. దేవుని స్తుతిని చెప్తాం హల్లెలూయా. You have to take the prayer of Jabez every day. యాబెజ్ ప్రార్థన మన ప్రతిదిన చర్యలో మనం చేస్తూ ఉండాలి. Now to Warangal. ఈక వరంగల్ దేవుడు ప్రేమిస్తున్నాడు. Another part of the prayer. నీక ప్రార్థన చుట్టుపక్కల కూడా వ్యాప్తి చెందాలి. Jabez was telling. యాబెజ్ అంటున్నాడు కదా, Lord, let your hand be with me all the time. నీకు సహాయం నీకు చేయి నాకు ఎప్పుడు తోడుగా ఉంచయ్యా. Hold my hand fast. నా యొక్క చేయిని నువ్వు గట్టిగా పట్టుకోండి. As my wife said. నా యొక్క భార్య చెప్పిన రీతిగా. In Isaiah 41:10. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో. I will hold you by my right hand. నీ యొక్క కుడి చేతిని నేను పట్టుకుంటాను. When God's right hand hold you. ఎప్పుడైతే దేవుని యొక్క కుడి హస్తము నిన్ను పట్టుకుంటుందో. It does valiantly. నిన్ను ఆయన చక్కగా నడిపిస్తూ ఉంటాడు. మార్క్ సువార్త 5వ అధ్యాయము 39-41 నుంచి 41వ వచనాలు సామ్ 18:16 కీర్తన గ్రంథము 18వ కీర్తన 16వ వచనము మార్క్ చాప్టర్ 4 మార్క్ సువార్త 4వ అధ్యాయము 38-40 వెన్ గాడ్స్ రైట్ హ్యాండ్ దేవుని యొక్క కుడి హస్తము మార్క్ 1:41 మార్క్ సువార్త 1వ అధ్యాయము 41వ వచనము అండ్ మార్క్ 6 లాస్ట్ 2 వర్సెస్ మార్క్ సువార్త 6వ అధ్యాయము చివరి 2 వచనాలు మత్తయి 14 లాస్ట్ 2 వర్సెస్ మత్తయి సువార్త 14వ అధ్యాయము చివరి 2 వచనాలు మత్తయి 2 లాస్ట్ 2 వర్సెస్ His right hand ఆయన కుడి హస్తము will do miracles. అద్భుతాలు చేస్తాయి. Amen. Amen. Jesus stretched forth his hand. యేసు తన చెయ్యిని వైపు చాపుతూ ఉన్నాడు. And healed all kinds of sickness. ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. Jesus stopped the boisterous sea waves. యేసు క్రీస్తు వారు పైకి ఎగసిపడుతున్నటువంటి అలలను తన నోటి మాటతో దాన్ని నిమ్మలపరిచి ఉన్నాడు. The little babe Jesus hand led the star all the way to travel thousands of miles. ఈ యొక్క యేసు యొక్క హస్తము జ్ఞానులైనటువంటి వేరే వారికి కొన్ని వేల దూర కిలోమీటర్లు నడిచేలాగా సహాయం చేసింది. When I went to Canada with my wife. నా యొక్క భార్యతో కలిసి నేను కెనడానికి వెళ్ళినప్పుడు. The flight suddenly went down. మేము ప్రయాణిస్తున్నటువంటి విమానం అకస్మాత్తుగా కిందకి దిగిపోతూ వచ్చింది. 30,000 feet it dropped. అది 1000 అడుగులు కిందకి దిగి వచ్చింది. And the pilot says. అడు పైలట్ అంటాడు కదా, ఎగ్జిట్, బయటకు దూకేయండి. Put the belt. మీరు బెల్ట్ పెట్టుకుని. We are going to dash on the Atlantic Ocean. ఈ యొక్క అట్లాంటిక్ సముద్రంలో మనం పడబోతూ ఉన్నాము. I and my wife prayed. నేను నా భార్య కలిసి ప్రార్థన చేశాం. Where is your right hand? దేవాని కుడి చేయి ఎక్కడ ఉంది? He sent the right hand all the way from above. ఆకాశం నుండి ఆయన తన కుడి చేయిని మా యొక్కకు పంపించి. Lifted up the plane. ఈ యొక్క విమానాన్ని పైకెత్తినారని చక్రవర్తిని మనం పాడతాము. When I went to forest. నేను ఫారెస్ట్ వెళ్ళినప్పుడు. When I went to forest. నేను అడవికి వెళ్ళినప్పుడు. Suddenly 31 red dogs. 30 యొక్క ఎర్ర కుక్కలు అనుకుని దే సరౌండెడ్ మీ. మా చుట్టూ సముక కూర్చోబడి ఉన్నవి. Not even elephant can escape. ఎలిఫెంట్ ఏనుగు సైతం తప్పించుకోలేదండి. వెరీ డేంజరస్. అవి చాలా ప్రమాదకరమైనటువంటి జంతువులు. 30 dogs. 30 కుక్కలు. స్మాల్ బాయ్. నేను చిన్నవాడిగా ఉన్నాను. దేర్ కమింగ్ హియర్. దగ్గరికి వస్తున్నాయి కుక్కలన్నీ. బ్లడ్ సకింగ్ అనిమల్స్. ఇవన్నీ కూడా రక్తము తాగేటువంటి జంతువులు. దే వాస్ ఆల్ అలోన్. నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాను. దేర్ ఇస్ ఎ లిటిల్ బాయ్ 13 years old. 13 సంవత్సరాల బాబు ఉన్నది. ఐ క్రైడ్. కన్నీరు పెడుతూ ఉన్నాను. జీసస్. యేసు. Where are your hands? నీ కుడి హస్తం ఎక్కడుందయ్యా? And then I saw the hand of Jesus. అప్పుడు దేవుని యొక్క కుడి హస్తం నేను చూడగలిగి ఉన్నాను. And I rebuked the dogs. నేను ఆ యొక్క కుక్కల నుంచి విమోచింపబడి ఉన్నాను. You are the animals. ఆ యొక్క జంతువుల నుంచి విమోచింపబడి ఉన్నాను. You have no power over me. ఎందుకంటే వాటికి నా మీద ఏ విధమైనటువంటి శక్తి లేదు. Get out. పైపోయి. All the dogs run away. అన్ని కుక్కలను పారిపోయాయండి. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. And I drank cyanide. నేను ఎప్పుడైతే విషయాన్ని తీసుకుని ఉన్నాను. My soul went down to bottomless pit. నా యొక్క ఆత్మ అగాధములోనికి వెళ్ళింది. Jesus stretched forth his hand. యేసు తన కుడి చేతిని చాపి. All the way from heaven. ఆకాశము నుండి తన యొక్క కుడి చేతిని చాపి. To lift up my soul. అగాధములో ఉన్నటువంటి నా యొక్క ఆత్మను పైకి లేవనెత్తినారు. చెప్పండి హృదయమై పాదాలు.
Hallelujah. One lady. Oka sahodari. Drunk poison. Vishani teeskundi. She was dead. Maraninchindi. And I was praying. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Jesus took my soul to Hades. యేసుక్రీస్తు అన్న యొక్క ఆత్మను అక్కడ తీసుకువెళ్ళి ఉన్నారు. I used to see the Hades many often. నేను అనేక సార్లు ఇక సహోదరిని చూస్తూ వచ్చినాను. Especially when I pray for non-Christians. నేను ఎప్పుడైతే ఇంకా క్రీస్తుని ఎరగనటువంటి అన్యుల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటానో అలాంటి సమయంలో అలాంటి వాడిని చూస్తూ ఉండేవాడిని. Also even for Christians. కొంతమంది క్రైస్తవులు కూడా అగాధంలో నేను చూస్తూ ఉండేవాడిని. This lady is a Pentecostal woman. ఈ యొక్క సహోదరి పెంతికొస్తు సంఘానికి చెందిన సహోదరి. She made a love with a non-Christian. ఆమె యేసు క్రీస్తుని ఎరగని వాడితో వివాహం చేయబడింది. Put his name tattoo over here. తన యొక్క పేరు తన యొక్క గుండె మీద రాసుకుంది. But that man has so many wives. కానీ ఆ వ్యక్తికి ఇంకా అనేకమైన భార్యలు కలిగి ఉన్నాడు ఆయన. So she consumed cyanide. కాబట్టి ఇది తెలుసుకున్నటువంటి యొక్క సహోదరి విషం మింగేసింది. Went down to Hades. అగాధములోనికి వెళ్ళిపోయింది, నిత్య నరకములోనికి. All the devil's angels are inviting him. అకొన్నటువంటి దుష్ట ఆత్మలు దయ్యపు ఆత్మలన్నీ కూడా ఈ సహోదరి ఆత్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి. Because her name is Angel. ఎందుకంటే తన యొక్క పేరు ఏంజల్. They are very happy. అక్కడ నరకంలో ఉన్నటువంటి దూతలు చక్కగా ఆనందిస్తూ ఉన్నారు. When I cried. నేను కన్నీరు పెట్టా. Jesus stretched forth his hand. యేసు తన యొక్క కుడి చేయిని కిందకు చాపి. Lift her soul once again. మరొకసారి అక్కడ సహోదరి ఆత్మ నా ద్వారా పైకి లేవనిచ్చాడు. మళ్ళీ తిరిగి జీవాన్ని ఇచ్చినారని చెప్పాలి. చెప్తాం హల్లెలూయా. Once when we did not know the way. మనకి మార్గం తెలియదు. We saw Jesus. యేసు నేను చూచినారని సమయంలో. Jesus led the car. యేసు నన్ను పిలిచినాడు. Once ఒకనొకసారి. And I was purging and purging. నేను ఎప్పుడైతే పడిపోతూ నేను సమపడుతూ ఉన్నాను. How to die. నేను చనిపోతున్న సమయంలో. Jesus sat on the bed. యేసు నా యొక్క మంచం మీద కూర్చుని. Touch my stomach. నా యొక్క కడుపును ముట్టి. 300 times purging stopped one minute. 300 సార్లు నేను ఎంతో బలమైనటువంటి గాయాలను పొందుకున్నప్పుడు క్షణంలో అవన్నీ మాయమైపోయినాయండి. Today he is going to touch you. ఈ రోజు అదే యేసయ్యకుడి హస్తము నింపబోతోంది. చెప్పలు కొడితే భయపడతామండి. And in that he said. ఆయన చెప్పినటువంటి మాట. That no evil comes to me. ఏ దుష్టుడు నీ యొద్దకు రాకుండాను గాక. Keep me away from evil. ప్రభువా ప్రతి దుష్టత్వం నుంచి నన్ను దూరపరచుని అడుగుతాడు యేసు. Evil means. దుష్టత్వం అనగా. Sudden disasters. అడుగుతూ వచ్చినారు. Proverbs 3. సామెత గ్రంథం 3వ అధ్యాయము 25-26 వచనాలు. Suddenly when your business drop. ఎప్పుడైతే నీ యొక్క వ్యాపారం అకస్మాత్ కింద పడిపోయిందో. Suddenly when you have been diagnosed as cancer. లేదు అంటే అకస్మాత్తుగా నువ్వు క్యాన్సర్ వంటి వ్యాధి చేత నువ్వు బాధపడుతూ ఉన్నావో. Suddenly when your church is being demolished. ఎప్పుడు అకస్మాత్తుగా నీ యొక్క సంఘము దేవాలయము నేల కోలుతోబడిందో. Suddenly when unreasonably people are coming against you. అకస్మాత్తుగా దుష్టులు నీ మీదకి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నప్పుడు. He will be a wall of fire around you. దేవుడు నీ చుట్టూ ఒక అగ్ని గోడవలే ఉన్నాడు. చెప్పలు ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తావో. వన్ డే ఒకనొక దినాన్న. సమ్ పీపుల్ వాంట్ టు కిల్ మీ. కొంతమంది నన్ను చంపను ఉద్దేశించుచున్నారండి. Because they wanted to put commotion in my meeting. ఎందుకంటే నా కూడికల్లో వేరే విధమైనటువంటి పని చేయించాలని వాళ్ళు ఆలోచించున్నారు. Many times this happened. చాలా సార్లు ఇదే జరుగుతుంది. నా కొడుకులు డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ యొక్క పాస్ట్ గారిలో కొద్ది రకమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంటది. In another occasion, someone waiting with a gun to shoot me. మరొకసారి అయితే మరొక కొడుకులు అయితే ఒకరు కన్న పట్టుకుని నన్ను ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తూ వచ్చారు. In another occasion, మరొకసారి 25 యూత్ కేమ్ విత్ క్లబ్స్ అండ్ స్టిక్స్. 25 యవనస్తులు కర్రలు కట్టుకుని పట్టుకుని వచ్చిన్నారు. టు కిల్ ద పాస్టర్స్ ఆన్ ద స్టేజ్. ఎవరైతే వేదిక మీద ఉన్నారో ఆ వేదిక మీద ఉన్న దైవజనుల్ని కొట్టడానికి చంపడానికి 25 యవనస్తులు కర్రలు పట్టుకుని వచ్చిన్నారు. అనదర్ రిలీజియన్ ఫనాటిక్ మ్యాన్. మరొక వేరే విధమైనటువంటి హైందవ మత పెద్ద ఒకడు. 2000 పీపుల్ నాట్ టు ఎంటర్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ లోకి రాకుండా ఆ 2000 మందిని ఆపివేస్తున్నాడండి. వాట్స్ హ్యాపెన్. ఏం జరిగింది? వేర్ ఆర్ దే? ఎవరండి వాళ్ళు? జస్ట్ 3 మినిట్స్. 3 క్షణాల్లో దే వర్ నో మోర్. వాళ్ళు అక్కడ లేకుండా పోయారు. ఇక వాళ్ళకి సజీవంగా లేకుండా చేసేసాడు దేవుడు. That's the prayer of Jabez. యెబెజు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన అండి కారణం. Let no evil come to me. నాకు దగ్గరికి ఏ యొక్క దుష్టుడు రాకుండా నన్ను కాపాడు అని అడుగుతున్నాడు. He should not hurt me. ఏ దుష్టుడు నన్ను గాయపరచకుండా చూడు అని అడుగుతున్నాడు. I can see a lot of examples in the Bible. బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన ఉదాహరణలు మనం చూడవచ్చు. And lastly, చివరిదిగా, expand the territory of the border of my blessing. ప్రభువా నా యొక్క స్థలం విశాలపరచమని అడుగుతూ ఉన్నారు. Expand territory. విశాలపరచండి నా సరిహద్దులను.
how the kingdom of God can be expanded. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా విశాలపరచబడుతూ ఉండదండి? John 12. యోహాను సువార్త 12వ అధ్యాయము. Verse 24. 24వ వచనము. Unless the seed dies. విత్తనము భూమి మీద పడి చావకుండిన ఎడల. It won't bear more fruits. అది మళ్ళా ఫలించదు అని. Then John 15. యోహాను సువార్త 15వ అధ్యాయము. Verse 7. The word of God will make multiplying of fruits. దేవుని యొక్క వాక్యము లేదంటి దేవుని చేత అంటుకట్టబడినటువంటి ఆ ఫలము ఆ వల్ల నూరింతలుగా ఫలిస్తది. Your blessings of the world not only to increase. నీకు ఈ లోకంలో వచ్చేటువంటి ఆశీర్వాదము నిన్ను ఈ లోకంలో వదిలేట మాత్రమే కాదు. Whenever you want to do God's ministry. నీవు దేవుని యొక్క సువార్త పరిచర్య వ్యాప్తి చెందించడానికి multiply. ఎప్పుడైతే నువ్వు ఇస్తా ఉంటావో అది అప్పుడు అభివృద్ధి చెందుతా ఉంటది. ఈ తెలంగాణ ఆంధ్రలో అనేక మంది లేపబడుతూ ఉన్నారు దేవుని యొక్క పరిచర్య కొరకు. అనేక మంది లేపబడుతూ ఉన్నారు కానీ ఇంకా ఆ పరిచర్యలో ఎందుకు 40 మంది మాత్రమే ఉంటూ ఉన్నారు? ఎందుకు ఆ పరిచర్య అభివృద్ధి చెందట్లేదు? ఎనీ ట్రీ విచ్ హస్ నాట్ బీన్ ప్లాంటెడ్ బై గాడ్ విల్ బి అప్రూటెడ్. దేవుని చేత నాటబడని ప్రతి చెట్టు అది పెకిలించి వేయబడతా ఉంటది. Many have no calling. చాలా మందికి సరైన పిలుపు లేదండి. I'm sorry to say like that. నేను ఈ రీతిగా చెప్పడానికి నేను దుఃఖిస్తూ ఉన్నాను. You must check up your calling. మీ యొక్క పిలుపుని మీరు ఒకసారి పరిశీలించుకోండి. If you are called by God, నీవు దేవుని చేతను పిలువబడితే, the Lord will take care of you. దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. There is no doubt about that. దాని విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. The Lord will take care of your church. నీ యొక్క సంఘము గురించి దేవుడు ఆలోచిస్తాడు. The Lord will supply everything. నీకున్నటువంటి ప్రతి అవసరత దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. If you do the work truthfully. నీవు నిజముగానే ఖచ్చితంగా దేవునికి సేవ చేస్తే, more gifts will be given. ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు సేవలు నిగిలబడతాయి. See the power of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ శక్తిని అనుభవించగలుగుతావు. మై వైఫ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. నా భార్య పరిశుద్ధాత్మ చేత నింపబడిందండి. అట్ ఏజ్ ఆఫ్ 12. 12 సంవత్సరాల వయసులోనే నా భార్య పరిశుద్ధాత్మ చేత నింపబడింది. రిసీవ్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాను. ఓన్లీ అట్ ఏజ్ ఆఫ్ 32. 32 సంవత్సరాల వయసున్నప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. బికాజ్ ఆఫ్ ఎ ప్రేయర్. ఆమె ప్రార్థనను బట్టి. బట్ కానీ వెన్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగి వచ్చినప్పుడు. యాక్ట్స్ 1:8 ఫుల్ఫిల్. ఇప్పుడు అపోస్తల కార్యములు మొదట చెము 8వ వచనంలో చెప్పబడుతున్న ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడింది. ఐ నెవర్ వాంట్ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించడం నాకు ఇష్టం లేదు. ఓ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ప్రకటించడం నాకు ఇష్టం లేదు. విత్ ఎంప్టీ ప్లాసిబుల్ వర్డ్స్. ఈక నోటి మాటల చేత. ఐ డోంట్ వాంట్ సచ్ మెసేజెస్. నేను అటువంటి నోటి మాటల చేత ప్రసంగించినటువంటి వాక్యాలు నాకు వద్దు అనుకునేవాడిని. ఐ హేట్ దట్. అలాంటి వాటిని నేను వ్యతిరేకించేవాడిని. ఐ యూస్ టు అటెండ్ సో మెనీ హీలింగ్ మీటింగ్స్. నేను అనేకమైనటువంటి స్వస్థత కూటికల్లో నేను పాల్గొనేవాడిని. బట్ ఐ కుడ్ సీ ఎనీథింగ్ అట్ ఆల్. కానీ అక్కడ ఏ విధమైనటువంటి స్వస్థత చూచేవాడిని కాదు. బట్ లుక్ అట్ ద హిస్టరీ ఆఫ్ జీసస్. కానీ యేసు యొక్క చరిత్ర చూసినప్పుడు. జీసస్ బోర్న్ ఆఫ్ హోలీ స్పిరిట్. యేసు ఆత్మ చేత నింపబడిన వాడై. లూక్ 1:35. లూకా సువార్త మొదటి అధ్యాయం 15వ వచనము. జీసస్ గ్రూ ఇన్ స్పిరిట్. యేసు ఆత్మ యందు వర్ధిల్లెను. లూక్ 2:40 and 52. లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనాలు. జీసస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. యేసు ఆత్మ యందు వర్ధిల్లుతూ వచ్చినాడు. లూక్ 4:1. లూకా సువార్త 4:1. జీసస్ ప్రేడ్ ఫర్ ది అనాయింటింగ్. యేసు అభిషేకం కొరకు ప్రార్థించినారు. లూక్ 3:21. లూకా సువార్త 3:21. అండ్ జీసస్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు నింపబడి ఉన్నారు. లూక్ 4:13. లూకా సువార్త 4:13. సో ఆల్ త్రూ హిస్ లైఫ్. తన జీవితం అంతా miracles and miracles and miracles. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలే చేస్తూ ఉన్నాడు. వాట్ ఇస్ ద రివార్డ్. ఏంటి తనకొచ్చిన ప్రతిఫలము? వాట్ ఇస్ ద రిజల్ట్? ఏంటి తనకొచ్చినటువంటి జవాబు? జాన్ 12:19 సేస్. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆల్ టు ఫాలో హిమ్. లోకమంతా ఆయన వెంబడించింది. మల్టిట్యూడ్స్ థ్రోంగ్ టు హిమ్. వేలాది జనాంగము ఆయన వెంబడిస్తూ వచ్చినారు. థౌసండ్స్ అండ్ థౌసండ్స్ గ్యాదర్స్. వేలాది మంది ఆయన కొడుకులకు కూడుకుంటూ వచ్చినారు. లూక్ 12:1. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచనము. నో అడ్వర్టైజ్మెంట్. ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లేదు. బట్ ద మిరకల్స్. కానీ అద్భుతాలు. సాతన్ ట్రెంబుల్ బిఫోర్ జీసస్. అపవాది యేసు యొక్క కడకడ వణికిపోతూ ఉండేవాడు. దోస్ హూ హావ్ బీన్ మేడ్
as monkey or donkey by witchcraft in those days had been healed by Jesus. ఆ దినాల్లోనే చెడుపు చిల్లంగి ద్వారా గాడిద గాని కోతులు గాని మార్చబడినటువంటి ప్రతి ఒక్కరూ యేసు ద్వారా స్వస్థత పొందుకొని ఉన్నారు. No limbs receive back the limbs. ఎవరికైతే కాలు అవయవాలు లేకుండా బాధపడుతున్నారు యేసు వారికి అవయవాలను అనుగ్రహించినాడు. Jesus talked to me in heaven. దేవుని యొక్క రాజ్యంలో యేసు నాతో మాట్లాడి ఉన్నారు. The world cannot hold the books of miracles of Jesus. ఈ అద్భుతాలు నేను చేసిన అద్భుతాలన్నిటిని పుస్తకంలో లిఖించడానికి పుస్తకాలు సరిపోవు. Wherever Jesus, యేసు ఎక్కడికి వెళ్ళినా there's a miracle. అక్కడ అద్భుతాలు జరుగుతూనే ఉండేవి. Power of God. అది దేవుని యొక్క శక్తి. So my beloved children of God. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, don't always ask money. అస్తమాను దేవుని ప్రవానకు డబ్బు అని అడగద్దు. When you do God's ministry, ను ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య నిలుస్తావో money will come. ఆటోమేటిక్గా డబ్బు నీ వెనక వస్తాయి. Like Jabez, you asked Lord. యెబెజ్ వలే నువ్వు అడగాలి దేవుణ్ణి. Do some miracle. ప్రవాను నా జీవితంలో అద్భుతాలు చేయి. So that non-Christians can come. నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయట ద్వారా అన్యులు నీ దగ్గరికి వచ్చేదరు. బ్రోకెన్ హార్ట్స్ కెన్ కమ్ టు యు. నలిగినటువంటి హృదయాలు ఎదుగు వచ్చినట్టు నా జీవితంలో అద్భుతాలు చేయగలగాలి. దోస్ హూ ఫాలెన్ దే కెన్ బి లిఫ్టెడ్ అప్ అగైన్. ఎవరైతే పడిపోయారో అలాంటి వారు నా జీవితంలో చేసిన అద్భుతాలు వల్ల నీ ఎదుగు వచ్చినట్లు నా జీవితంలో అద్భుతాలు చేయగలగాలి. లాస్ట్ హోప్ లెట్ దెం రిసీవ్. నిరీక్షణ పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ నిరీక్షణ పొందుకున్నట్లు సహాయం చేయనడగాలి. ఎప్పుడైతే నువ్వు అలాగా మొరపెడతావో Jesus is ready to do anything. నీకు కావలసిన ప్రతిదీ చేయడానికి యేసు సిద్ధంగా ఉన్నాడండి. ఫర్ హిస్ నేమ్స్ గ్లోరీ, ఆయన యొక్క నామము కనపరచబడినట్లు నీ జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కరుణ మావే కుమారి ఆదరణ కర్తగా మాతో నివసించే కరుణ.
నా పేరు కిరణ్ కుమార్, నేను తుని నుంచి వచ్చానండి. ప్రేమమైన పరిచర్య సభలో 2015 మేలో లంకా గ్రౌండ్స్లో జరిగినప్పుడు ఆ యొక్క సభకు నేను నా చిన్న బిడ్డ కలిసి వచ్చాము. ఆ సమయంలో నా యొక్క భార్య డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు ఇంటి దగ్గర చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం ఉండేది. అనగా మా తల్లిగారు బ్లాక్ మ్యాజిక్స్ తోటి, సార్సరీ తోటి బాధపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్న సమయంలో ప్రేమమైన పరిచర్య సభకి మేము రావడం జరిగింది. ఆ దినాన్ని డాక్టర్ ఆనంద్ స్థిరా గారు పేరు పెట్టి పిలవడం జరిగింది. అదే విధముగా నా యొక్క తల్లిగారిని పేరు పెట్టి పిలిచి ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్స్ నుంచి, చేతబడుల నుంచి, వాటి నుంచి ప్రార్థించి, దేవునికి ప్రార్థించగా అద్భుత కార్యం జరిగింది మా జీవితంలో. అదే కాదు, 2015 ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్లో నా భార్యకి అద్భుత రీతిగా దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించారు ప్రేమమైన పరిచర్య ద్వారా. ప్రభువుని ప్రార్థించినప్పుడు అలాగే రాజమండ్రిలో ఆనంద్ రెసిడెన్సీలో జరిగినటువంటి ఆ యొక్క సభలోకి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కూడా జరిగింది. నేను చాలా లోన్స్తో ఉన్న సమయంలో దేవుడు నాకు డోర్స్ ఓపెన్ చేశారు. ఇలాగా దేవుడు బ్లెస్ చేసిన తర్వాత నాకు ఒక పాప ఉన్నది. తర్వాత ఆఫ్టర్ 7 ఇయర్స్ ఐ వాజ్ అగైన్ గిఫ్టెడ్ విత్ ఎ మేల్ చైల్డ్. అండ్ ఇది నా జీవితంలో చాలా జరిగినటువంటి గొప్ప సాక్ష్యము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. ఈ పరిచర్య ద్వారా దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యంను బట్టి ప్రేమమైన పరిచర్య వ్యవస్థాపకులైనటువంటి ఆనంద్ స్థిరా గారికి అలాగే దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వారులారా, పాలి భాగస్థులారా, యేసునామంలో మీకు శుభములు. మన మినిస్ట్రీ ఆఫ్ జీజస్ పరిచర్య ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మీ జీవితంలో జరుగుట మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. మీలాగే అనేక మంది మన పరిచర్య ద్వారా అనేక మేలులు పొందుతున్నారు. ఇప్పుడు మన పరిచర్య కొరకు ఎంతో ధారాళముగా ఖర్చు అవుతున్నది. ఒక కుటుంబ ఆశీర్వాద కూడికకు 5 లక్షల రూపాయలు, ఒక సువార్త మహాసభలకు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే కాక టీవీ కార్యక్రమముల నిమిత్తం ప్రతి నెల 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నది. అది మాత్రమే కాక మాసపత్రిక, లెటర్ పరిచర్య, పుస్తకములు, సీడీలు, వెబ్సైట్ పరిచర్య, మన ప్రార్థనా గోపురం నుండి అనేక రకముల పరిచర్య, దేవుని ప్రేమను ప్రజలకు అందజేస్తున్నాం. ఇదే కాక నెలకు 10 లక్షల కంటే ఎక్కువ కూడికల నిమిత్తం ఖర్చు అవుతుంది. ఇటువంటి కఠినమైన పరిస్థితులలో దేవుని ప్రేమను ప్రపంచవ్యాప్తంగా అందజేయుట, అనేక మంది ప్రజల జీవితాలలో అనేక రకముల అద్భుత కార్యములు జరుగుట, యేసుక్రీస్తును గురించి తెలియని జనులకు కూడా తెలియజేయుచున్నాము, దేవుని వాక్యమును ప్రపంచమంతా ప్రకటించుచున్నాము, ఇదే మా ముఖ్య లక్ష్యము. వీటి అన్ని అవసరముల నిమిత్తం మీ ప్రార్థనలు, సహాయం కోరుతున్నాము. మీరు కూడా మన పరిచర్య గురించి తెలియని వారికి తెలియజేయగలరు. మీ ధారాళమైన కానుకలు, విరాళములు పంపదలిచిన వారు ఈ క్రింది అడ్రస్కు పంపగలరు. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీజస్, 10th క్రాస్, వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలైనగర్, తిరుచి, తమిళనాడు. వివరములకు 09003117205 మరియు 08098742638.